అతిక్రమించి అనేక రకాలుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి చొరవ ఈరోజు ఒక సమస్యకి పరిష్కార దిశగా రావడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్ తో కమిటీలు ఏర్పాటు చేశారు. దాదాపుగా అవన్నీ కూడా పరిష్కార తీసుకొచ్చాయి. ఈ లోపల వాటికి ఎక్కడ ఇబ్బంది లేదు, ఒడిశాకు కానీ ఛత్తీస్గఢ్ కానీ ఎక్కడ ఇబ్బంది లేదు, ముప్పు లేదు అని చెప్పి కేంద్ర జలసంఘం కూడా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అడ్డంకులు దాదాపుగా తీరిపోయి కొలిక్కి వచ్చేటువంటి సమయంలో మరలా మీరు పోలవరం కొన్నటువంటి ఆ ముంపు మండలాల్లో ఉండేటువంటి గ్రామాలను తిరిగి తెలంగాణకి విలీనం చేస్తాము తెలంగాణ రాష్ట్రంలోనంటే సమస్య మరలా మొదటకు వచ్చేటువంటి ప్రమాదం లేదనేటువంటిది ఆలోచన చేయండి. ముంపు గ్రామాలని ఈరోజు మనం ముంచేస్తే పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ముందుకు సాగుతుంది, మరలా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అంటే మన రాష్ట్రం జుట్టు తీసుకువెళ్ళి తెలంగాణ చేతిలో పెట్టినట్టుగా ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి విధంగా కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేటువంటి విధంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. అందుకని పోలవరం ప్రాజెక్టు ఎప్పుడులాగా పూర్తవుతుందంటే సమాధానం చెప్పలేనటువంటి మీరు పోలవరం కట్టేది పక్కన పెట్టి ఈరోజు మీరు వెళ్ళినటువంటి మీ భేటీలో మరిన్ని సమస్యలు పోలవరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారేమో అనేటువంటి అనుమానాలు సందేహాలు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ మధ్య జరిగినటువంటి అనేక విషయాల గురించి మాట్లాడితే ఏ ఒక్కదానికి మీరు ఇతిమద్దంగా సమాధానం చెప్పలే, పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి, వాటిని ఖండించలే, పోర్టులో వాటాలు అడిగారని చెప్పారు. మన పోర్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోర్టులో వాటాలు అడిగారు అని చెప్పి అడిగారు. ఆ వాటాలకు సంబంధించి జరిగిందా, మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు, ఏమి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, ఇది మీ ఇద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, రెండు రాష్ట్రాల ప్రజలకు ముడిపడినటువంటి అంశం, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. కాబట్టి వాటి గురించి మాట్లాడలేదు. చివరికి ఏడుకొండల స్వామి కూడా చెయ్యి పెట్టాడు ఆయన, నాకు ఏడుకొండల స్వామి దగ్గర కూడా తిరుపతిలో కూడా మాకు వాటా ఇవ్వండి ఒక 48% అని అడిగాడు అని చెప్పి అన్నారు. దాని మీద ఎక్కడ నోరు తెరిచి మాట్లాడినటువంటి సందర్భం లేదు, దాన్ని ఖండించలేదు, ఇది జరగలేదు, ఇది చర్చకు రాలేదు అని అనే మాట మీరు మాట్లాడలేదంటేనే ఇవి చర్చకు వచ్చాయా అనేటువంటి అనుమానం. చర్చకు వచ్చి ఉండాలి, లేకపోతే ఈ వార్తలన్నీ ఉంటే అయ్యా ఈ వార్తలు ఏమి రాలేదు, ఈ వార్తలను ఖండిస్తున్నాం, ఇవేవి మాలో చర్చకు రాలేదని ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ఎందుకు నోరు మెదిపి చెప్పలేకపోయారు? మీరు చెప్పలేకపోయారు అనడంలోనే సందేహం కలిగేటువంటి పరిస్థితి. అంటే ఈయన సంపదను సృష్టిస్తాను, సంపదను పంచుతాను అన్నాడు తప్ప ఇది రాష్ట్ర ప్రజలకు పంచడానికా, నువ్వు సృష్టిస్తున్నటువంటి లేదా ఉన్నటువంటి రాష్ట్రం సృష్టించుకున్నటువంటి సంపదని ఇతర రాష్ట్రాలకి పంపిణీ చేయడానికి పోయావు అనేటువంటిది అర్థం కానటువంటి సమస్యగా మారిపోయింది ఈరోజు. అందుకనే మీ మంత్రులు మాట్లాడేటప్పుడు కూడా వీటికి ఎక్కడ సమాధానం చెప్పకుండా భయం భయంగా బెరుగు బెరుగ్గా ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు అసలు ఇది సమావేశం ముగిద్దామా అనేటువంటి ఆలోచన చేశారు తప్ప ఇది ఒక ఉన్నత స్థాయి ముఖ్యమంత్రులతో కూడినటువంటి సమావేశం. కాబట్టి దాని మీద మేము చాలా ఆశించాం, ప్రజలు ఆశించారు. అనేక సందర్భాల గురించి మాట్లాడతారు, అనేక పరిష్కారాలు సూత్రప్రాయంగా అంగీకరించి ఉంటారు, మిగతా ప్రావాటికి ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఒక దిశాదేశ నిర్దేశించుకుని ఉంటారు అనుకుంటే ఏమీ లేకుండా మొక్కుబడిగా దూతు మంత్రంగా నామమాత్రంగా ఇద్దరు కలిసి కూర్చొని టీ బిస్కెట్లు తిన్నట్టుగా ఉంది తప్ప ఇది ఏ మాత్రం రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఉపయోగపడేటువంటిదో లేదా చంద్రబాబు నాయుడు హైప్ క్రియేట్ చేసుకోవడానికి పెట్టినటువంటి సమావేశంగా ఉంది తప్ప మరొకటి కాదు అని చెప్పని ఈరోజు ఎందుకు అంటున్నాం, ఈరోజు వచ్చినటువంటి వార్తలను మీరు ఖండించలేదు కాబట్టి, ఈ వార్తలు కరెక్ట్ కాదు, ఇవి వాస్తవాలు కాదు, పేపర్లో వచ్చినటువంటివన్నీ ఊహాజనితమైనటువంటివి కాబట్టి వీటిని మేము కొట్టిపారేస్తున్నాం అనేటువంటి మాట మీ నోటు గుండా రాలేదు కాబట్టే ఈరోజు దానికి సంబంధించి మీరు కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి, ఎందుకంటే ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరిగింది నిన్నటువంటి నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో, ఇవన్నీ వాస్తవాలా, వెంకటేశ్వర స్వామి ఆస్తిలో వాటాడుకుతున్నారా, ఇవ్వడానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా, చంద్రబాబు నాయుడు సమాధానం ఏంది, వాళ్ళ ప్రశ్న ఏంది, వాళ్ళ సమస్య ఏంది, సమాధానం ఏంది, పోర్టులు రాసివ్వాలనుకున్నాడా, ఇవన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే ఒక పక్క మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వస్తుంటే వాటి నువ్వు సమాధానం దాటేస్తే దాని మీద సందేహాలు ప్రతి ఒక్కరికి కలుగుతాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటే దాన్ని విస్మరించి మొక్కుబడిగా సమావేశాన్ని నిర్వహించి వెళ్ళిపోయారు. మరొక పక్క ఎందుకో తెలియదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి వెళ్ళాడు అనేటువంటిది పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్ర పరువు ప్రతిష్టని మంట కలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి అనుమానం కలిగింది. నిన్న ఆయన వెళ్ళి నేరుగా ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు,
ఒకసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమన్నాం. డ్రగ్స్కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కాబట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఇవంతా జరిగినట్టుగా విద్యార్థులంతా పిల్లల స్కూల్ బ్యాగులోనే గంజాయి తీసుకువెళ్తున్నట్టుగా, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చెడిపోయినట్టుగా, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరూ చెడిపోయినట్టుగా, మన పొరుగు మనం తీసుకునేటువంటివి, మన ప్రతిష్టను మనం పెంచుకోవడానికి వెళ్ళి మన పొరుగు మనం తీసుకున్నట్టుగా ఈరోజు గంజాయిని గురించి, గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది అని చెప్పి ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. 2014-2019 మధ్య నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు గంజాయి రాజధానిగా ఏపీ మారింది అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది ఈరోజు వచ్చినటువంటి సమస్య కాదు, 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఈరోజు ఒడిశా లాంటి సరిహద్దుల్లో ఈ సమస్య ఉంది, దాని మీద అన్ని రకాల ప్రయత్నాలు చేశాం, వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, వాటిని నివారించాలని కోరుకుంటాం తప్ప వాటిని తీసుకువెళ్ళి ఇదిగో ఆంధ్ర రాష్ట్రం విధంగా చెడిపోయింది అని చెప్పి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దాని గురించి విమర్శించేటువంటి, దాని గురించి చెడుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు విభజనలో ఏపీకి తగిలినటువంటి అతిపెద్ద గాయం ఏమిటి అంటే చంద్రబాబు రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు కదా అన్నట్టుగా మర్చిపోయినట్టుకున్నాడు ఓటు కోట్ల విషయం. ఓసారి గుర్తుకు తేవాలి పాపం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం, రాష్ట్ర విభజన, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు ఆయన గారి ఓటుకు కోట్ల విషయం కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఓటుకు కోట్ల విషయంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండి మనకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ అన్ని కూడా మనం తెలంగాణలో హైదరాబాద్లోనే ఉండి మనం మామూలుగా వాటిని సామరస్యంగా పూర్తిగా సమగ్రంగా సంపూర్ణంగా చేసుకోవాల్సినటువంటి మనం చంద్రబాబు నిర్వాహక కోసరం ఓటు కోట్లు కక్కుర్తిపడి ఆ ఎమ్మెల్సీ సీట్లు ఓటు కొనడానికి కక్కుర్తిపడి ఓటు కోట్లు కేసులో ఇరుకుని దండమో రామచంద్ర అని చెప్పి కేసీఆర్కి దండం పెట్టి హైదరాబాద్కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోలో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగానని చెప్పి ఈరోజు దాదాపుగా 1.25 లక్షల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి 1,00,000